ఇక ములుగు జిల్లా వెంకటాపుర మండల కేంద్రంలో దేవాలయంలో కొలువైన పద్మావతి అలివేలు మంగ సమేత వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం ఘనంగా నిర్వహించనున్నారు. ఈ మహోత్సవాన్ని ప్రతి సంవత్సరం హోలీ పౌర్ణమి రోజు మధ్యాహ్నం జరుపుతారు. అనంతరం తిరు కళ్యాణాన్ని 9 రోజుల పాటు నిర్వహిస్తారు. తెలంగాణ, ఆంధ్ర, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి మొక్కులు చెల్లించుకోవటం ఇక్కడ విశేషం. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేశామని దేవాదాయ శాఖ అధికారి తెలిపారు. నూగూరు వెంకటాపురం మండలం మండల సమీపంలో శ్రీ పద్మావతి అలివేలు మంగ వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రతి పౌర్ణం అంటే హోలీ నాడు రంగరంగ వైభవంగా ఇక్కడ జాతర అనేది నిర్వహిస్తారు. ఇక్కడ వాళ్ళే కాకుండా చుట్టుప్రక్కల ఉన్నటువంటి ఊర్లు, మండలాలు, జిల్లాలు, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ఇట్లా నుంచి యావత్ మంది భక్తజనం వస్తూ ఉంటారు. ఇక్కడ హోలీ కావడం చేతన శ్రీ వెంకటేశ్వర స్వామికి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. మధ్యాహ్నం 12 గంటలకి స్వామివారి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. ఈ కళ్యాణ మహోత్సవంలో ప్రతిసారి రాజా రంగరాజు గారు దీనికి అనువంశిక ధర్మకర్తగా చేసేవారు. నూగూరు వెంకటాపురం మండల సమీపంలో శ్రీ పద్మావతి అలివేలు మంగ వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రతి ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి సివిఆర్ న్యూస్ ఛానల్.